మిక్స్ క్లాసిక్ వచ్చింది. ఈ వాచ్లో మనకి స్లీప్ కోచింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను పడుకున్నా కదా, ఇప్పుడు స్లీప్లోకి వెళ్ళాం అనుకోండి, ఎన్ని గంటలు పడుకున్నా ఇక్కడ నాకు చూపిస్తుంది, స్లీప్ స్కోర్ కూడా చూపిస్తుంది 82 అని చెప్పేసి. ఇప్పుడు ఇదేమో ట్యాప్ చేసాం అనుకోండి, అడ్వాన్స్ డేటా అయితే వస్తుంది. ఇక చూడొచ్చు కంప్లీట్ మీకు ఎంతసేపు మీరు పడుకున్నప్పుడు నిద్రలో మేల్కొన్నట్లు, ఆర్ఎం అంటే ఎంతసేపు కళ్ళలు కన్నారు, లైట్ స్లీప్ ఎంతసేపు పోయారు, డీప్ స్లీప్ ఎంతసేపు పోయారు. సో ఇట్లా మీకు మొత్తం దాని గురించి డేటా వస్తుంది. అండ్ ఒకవేళ గురక పెడితే గురక డేటా కూడా వస్తుంది. ప్రజెంట్ గురక అయితే నేనేం పెట్టలేదు. అండ్ ఇంకా మీకు SPO2 90% బిలో 8 నిమిషాలు ఉంది. అండ్ ఇట్లా చాలా డేటా అయితే ఉంటుంది మనకి. స్లీప్ స్కిన్ టెంపరేచర్, స్లీప్ కన్సిస్టెన్సీ. ఇంకా డేటా కావాలనుకుంటే షో ఆన్ ఫోన్ కొడితే ఇక్కడ మీకు డైరెక్ట్ ఫోన్లో ఓపెన్ అవుతుంది. మొత్తం ఇప్పుడు నేను చెప్పిన డేటా అంతా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇంకా డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ లభిస్తుంది. అండ్ ఇక్కడ బాటంకి వచ్చారనుకోండి, ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇంకా 4 రోజులు నేను నిద్రపోయాను అనుకోండి. ఈ 4 రోజులు నిద్రపోయిన తర్వాత ఒక 1 వారం రోజులు డేటా తీసుకొని ఇది నాకు సజెషన్స్ ఇస్తుంది. కోచింగ్ అంటే అది అనమాట. సజెషన్స్ అంటే ఎలాంటి సజెషన్స్ ఇస్తుంది అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ బట్టి మీరు ఏమేమి మార్చుకోవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లెగవాలి, ఇంకా స్లీప్ని బెటర్ చేస్తుంది. మీరు క్వాలిటీ స్లీప్ పోయేలాగా ఇది మీకు కోచింగ్ అయితే ఇస్తుంది. అందుకే దీన్ని స్లీప్ కోచింగ్ అంటారు. అండ్ అంతేకాదు మీ స్లీప్ రికార్డ్ బట్టి మీకు ఒక యానిమల్ కూడా సజెస్ట్ చేసింది. లైన్, క్రొకొడైల్, ఇట్లా కొన్ని యానిమల్స్ అయితే ఉంటాయి. ఏదో ఒక యానిమల్ మీకు ఒక 1 వీక్ కంటిన్యూస్గా నిద్రపోయి ఇది వాచ్ పెట్టుకుని నిద్రపోతే మీకు సజెషన్స్ కూడా ఇస్తాయి. ఈ వాచ్లో ఇంకో స్పెషల్ ఫీచర్ ఏంటంటే మనం వర్కౌట్ చేసేటప్పుడు మన హార్ట్ బీట్ అయితే కనిపిస్తుంది. చూడొచ్చు రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంది అండ్ వైట్ కలర్ ఇట్లా వస్తూ ఉంటుంది. ఒకవేళ మీ హార్ట్ బీట్ హై అయింది అనుకోండి రెడ్ కలర్లోకి వస్తుంది, అప్పుడు కొద్దిగా హార్ట్ బీట్ని మళ్ళీ కంట్రోల్లో తెచ్చుకోండి. హై ఇంటెన్సిటీలో చేశారనుకోండి ఇక్కడ హార్ట్ అటాక్లు వస్తుంటాయి, కొద్ది జాగ్రత్తగా చూసుకోవాలి. దీనిలో ఒకటి కాదు, చాలా వర్కౌట్ మోడ్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ నేను వాకింగ్ చేస్తాను, మీకు చాలా ఉంటాయి. మీకు నచ్చిన వర్కౌట్ మోడ్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాదు యాక్యురసీ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది బడ్జెట్ వాచ్ కాదు, ప్రీమియం వాచ్. సో మీకు స్లీప్ యాక్యురసీ కానీ, వర్కౌట్ యాక్యురసీ కానీ, ఏదైనా కానీ హార్ట్ బీట్ కానీ, SPO2 కానీ, అన్ని యాక్యురసీ అయితే మీకు పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. ఓ సన్ వచ్చేసాడు, నో ప్రాబ్లం, డైరెక్ట్ సన్లైట్ అయినా కానీ డిస్ప్లే క్లియర్ కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే డిస్ప్లే బ్రైట్నెస్ నిట్స్ డబల్ చేశారు. లాస్ట్ టైం 1000 నిట్స్ ఉంటే ఇప్పుడు 2000 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు క్లియర్గా మీకు డిస్ప్లే అయితే కనిపిస్తుంది. అంతేకాదు ఈసారి మనకి రొటేటింగ్ బెజల్ బ్యాక్ అయితే వచ్చింది. ఇది చాలామంది శాంసంగ్ ఫ్యాన్స్ అయితే ఇష్టపడుతుంటారు, అందుకే దీన్ని మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చారు. ఈ బెజల్ సైజ్ కూడా చిన్నగా అయిపోయింది, చాలా చిన్నగా అయిపోయింది, బాగుంది వాచ్ చూడడానికి. అంతేకాదు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే బ్రైట్నెస్సే కాదు డిస్ప్లే సైజ్ కూడా పెరిగింది 20%. ఈ వాచ్ మొత్తం 5 రకాల స్ట్రాప్స్తో వస్తుంది, హైబ్రిడ్ లెదర్ అండ్ ఫ్యాబ్రిక్. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మీరు పడుకున్నప్పుడు స్లీప్ యాక్యురసీని బెటర్ చేస్తుంది. అండ్ ఇక్కడ 3 కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ హైబ్రిడ్ లెదర్. ఇవన్నీ మీరు నార్మల్ బయటకు వెళ్ళేటప్పుడు బాగుంటాయి. సో ఇట్లా రకరకాల స్ట్రాప్ ఆప్షన్స్తో వస్తుంది, మీకు నచ్చిన స్ట్రాప్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. స్ట్రాప్స్ చేంజ్ చేయడం కూడా సింపుల్, జస్ట్ మీకు ఒక బటన్ అయితే ఇచ్చారు, ఈ బటన్ ప్రెస్ చేసి ఇలా పెడితే చాలు, ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈసారి ఫాస్ట్ చేస్తారు. ప్రాసెసర్ మనకి W930 ప్రాసెసర్తో వస్తుంది, క్లాక్ స్పీడ్ పెంచారు. యాప్ లాంచ్ చేసేటప్పుడు మీకు స్పీడ్ అనిపిస్తుంది, 34% యాప్ లాంచ్ స్పీడ్ పెరుగుతుంది. అండ్ దాంతోపాటు ర్యామ్ కూడా లాస్ట్ టైం 1.5 GB ఉండేది, ఇప్పుడు 2 GB చేశారు. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మీరు వాచ్ యూజ్ చేస్తున్నప్పుడు బెటర్ ఉంటుంది, ఫాస్ట్ ఉంటుంది. ఏరాకే పుట్టదు కదమ్మా, 1 నిమిషం ఇట్లా ఈ వాచ్తో మీరు ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, హ్యాండ్స్ ఫ్రీ. ఫోన్ అక్కడ ఉన్నా కానీ ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు. యాప్ ఉంటుంది కెమెరా యాప్, దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వీడియో ఫోటో ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఫోటో అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ వీడియోకి వెళ్ళేప్పుడు వీడియో అయినా రికార్డ్ చేసుకోవచ్చు. హాయ్, ప్రివ్యూ మనకి వాచ్లో కనిపిస్తుంది, ఫోన్ నాకు అటుపక్క ఉంది, అయినా కానీ నేను ప్రివ్యూ చేసుకోగలుగుతున్న వాచ్లో. బాగుంది కదా ఫీచర్, ఫోన్ టచ్ చేయకుండా మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. సరే ఆఫీస్కి వెళ్ళేసి వస్తా, వచ్చేటప్పుడు చిన్న చాక్లెట్ తీసుకోండి. ష్యూర్ ష్యూర్ తప్పకుండా. అయ్యే పర్సనల్ ఫోన్ ఇక్కడే మర్చిపోయారే, ఏమండి ఫోన్? సరేలే కాంతకిచ్చి పంపించేస్తా. సిక్స్టీ ఎయిటా
పర్స్ మర్చిపోయానే. వాచ్ ఉందిగా, ట్యాప్ అండ్ పే ఉందిగా. థ్యాంక్ యూ. ఇట్లా మీ చేతిలో ఫోన్ లేకపోయినా కానీ ఎల్టీ వర్షన్ వాచ్ ఉంటే మెసేజ్, వాట్సాప్, మెసేజ్ ఇట్లాంటివన్నీ డైరెక్ట్ రిప్లై ఇవ్వచ్చు. ఈసారి వాట్సాప్ డైరెక్ట్ ప్లేస్టోర్లో తీసుకొని వచ్చారు. వాచ్లోనే మనకి ప్లేస్టోర్ యాప్ ఉంటుంది, దానిలో మీకు వాట్సాప్ ఉంటుంది, మ్యాప్స్ ఉంటాయి, ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ వాచ్లోనే వాడచ్చు. ఎల్టీ వర్షన్ ఉంటే మీరు ఫోన్ కూడా క్యారీ చేయాల్సిన అవసరం అయితే లేదు. చూసారు కదా, ఇలా మీరు కూడా పేమెంట్ చేయొచ్చు. చేతిలో ఫోన్ లేకపోయినా, పర్స్ లేకపోయినా బయటికి వెళ్ళారనుకోండి, మీ దగ్గర శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 LTE వర్షన్ ఉంటే ఇట్లా పేమెంట్స్ అయితే చేయొచ్చు. ఎలా చేయాలో చెప్తారండి. వాచ్లో మనకి బాటమ్ బటన్ ఉంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. పట్టుకున్న తర్వాత వెల్కమ్ టు శాంసంగ్ వ్యాలెట్ అని వస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి యారో మార్క్ మీద. తర్వాత ఫోన్లో చెక్ చేయమంటుంది, ఫోన్లో మనకి చూడొచ్చు శాంసంగ్ పే యాక్టివేట్ అయింది. తర్వాత కంటిన్యూ అని వచ్చిందా, కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. తర్వాత సెట్ లాక్, మనం లాక్ ఎక్కడ సెట్ చేయాలి ఫోన్లో. నేను ప్యాటర్న్ సెట్ చేసుకుంటున్నా, మీ ఇష్టం పిన్ అయినా ఇచ్చుకోవచ్చు, ప్యాటర్న్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు ఎవ్రీ టైం ఇక్కడ యాక్సెస్ చేయడానికి ఈ ప్యాటర్న్ అయితే అవసరం. సో డన్. నెక్స్ట్ ఇక్కడ మనం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను యాడ్ చేశాను, ఫస్ట్ టైం అయితే మీకు ఖచ్చితంగా డెబిట్ కార్డ్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి జస్ట్ నేను యాక్టివేట్ చేస్తున్నాను. సో యాక్టివేట్ అని కొడితే దీని ఎక్స్పైరీ డేట్, సెక్యూరిటీ కోడ్ అడుగుతుంది, అది నేను చెప్పను మీకు. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్కి వెళ్ళండి. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రీ చేయాలి. ఇప్పుడు మన కార్డ్ని యాక్టివేట్ చేయాలంటే ఎస్ఎంఎస్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ మనకు ఓటీపీ వస్తుంది. యాక్టివేట్ చేయాలంటే మనం ఎస్ఎంఎస్ పెడదాం, ఫోన్కి ఎస్ఎంఎస్ అయితే వస్తుంది. ఇప్పుడు కార్డ్ యాక్టివేట్ అయిపోతుంది, కార్డ్ యాక్టివేట్ అయిపోయింది, కార్డ్ యాడ్ అయిపోయింది, డన్. సో ఇప్పుడు ఈ కార్డ్ మనం యూస్ చేయొచ్చు. కార్డ్ ఎక్కడి నుంచి యూస్ చేయాలంటే ఇంకా వాచ్ నుంచి యూస్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ బటన్ లాంగ్ ప్రెస్ పెట్టున్నాం అనుకోండి, చూడొచ్చు ఇప్పుడు ప్యాటర్న్ అడుగుతుంది. ఆల్రెడీ పెట్టాంగా ప్యాటర్న్, అది ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ అడుగుతుంది. ఇక్కడ చూడొచ్చు కార్డ్ యాడ్ అయిన కార్డ్ ఇక్కడ మనకు అనిపిస్తుంది, అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీరు తీసుకెళ్ళి దేనికైనా మిషన్స్ ఉంటాయి, ఇందాక నేను చూపించా కదా, సో అట్లా మీరు పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు ట్యాప్ అండ్ పే యూస్ చేసి. అంతా బాగానే ఉంది కానీ దీని ప్రైస్ ఎంతనా? ప్రైస్ మంచి క్వశ్చన్ అడిగారు. ప్రైస్ విషయానికి వస్తే మొత్తం ఇది రెండు మోడల్స్ వస్తుంది, వాచ్ 6 అండ్ వాచ్ 6 క్లాసిక్. మన దగ్గర ఉంది వాచ్ 6 క్లాసిక్, దీనిలో మనకి రొటేటింగ్ బెజల్ అయితే ఉంటుంది. ఇది ఈసారి చాలా చిన్నగా అయితే చేశారు, బాగుంది. ఇది మీకు వాచ్ 6లో అయితే ఉండదు, అండ్ దీనిలో కొద్దిగా బెటర్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది వాచ్ 6తో కంపేర్ చేస్తే. అండ్ బాడీ కూడా ఇది మీకు స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుంది, వాచ్ 6 వచ్చేసరికి అల్యూమినియం బాడీతో వస్తుంది. అందుకే వాచ్ 6 కొద్దిగా తక్కువ రేట్లో వస్తుంది. బేస్ మోడల్ తీసుకోవాలనుకుని తీసుకోవచ్చు మీరు. 40mm డైల్ వచ్చేసరికి మీకు 29,999 రూపాయలకి స్టార్ట్ అవుతుంది. సో మొత్తం ప్రైజెస్ మీకు స్క్రీన్ కనిపిస్తుంది, చూడొచ్చు. ఇది అదే మీరు ఇది తీసుకోవాలనుకుంటే మాత్రం వాచ్ 6 క్లాసిక్ 43mm డైల్ వచ్చేసరికి బ్లూటూత్ మోడల్ 36,999 రూపాయలని స్టార్ట్ అవుతుంది. ఎల్టీ వర్షన్ వాచ్ 6లో మీకు 33,999 రూపాయలని స్టార్ట్ అవుతుంది. అండ్ క్లాసిక్లో వచ్చేసరికి 40,999 రూపాయలని స్టార్ట్ అవుతుంది. మొత్తం ప్రైజెస్ మీకు స్క్రీన్ కనిపిస్తున్నాయి. ఎల్టీ వర్షన్ మీ దగ్గర ఉంటే ఫోన్ మీ జేబులో లేకపోయినా కానీ మీరు చాలా పనులు చేయొచ్చు. దానికి సంబంధించి సపరేట్ వీడియో కూడా చేస్తాను, ఇక్కడ మీ కార్డులో ఉంటుంది, ఎన్ని కార్డ్స్లో కూడా వేస్తాను, అక్కడ నుంచి చెక్ చేయండి. ఇందాక నేను పర్స్ ఫోన్ తీసుకెళ్ళలేదు కదా, ఎల్టీ వర్షన్ ఉంటేనే మీరు ఈ పనులు చేయగలరు. ఒకవేళ మీరు బ్లూటూత్ వర్షన్ తీసుకుంటే జేబులో ఫోన్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయాల్సి ఉంటుంది, ఎల్టీ వర్షన్ అయితే అవసరం లేదు. అబ్బా 30,000 అన్న, ఆఫర్ ఏం లేవా? ఆఫర్స్ ఉన్నాయి రే, మర్చిపోయాను. హెచ్డిఎఫ్సి కార్డ్స్ మీద మీకు 6,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఏ వాచ్ తీసుకున్నా డైరెక్ట్ మీరు ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ మీరు పాత ఫోన్ని కానీ ఎక్స్చేంజ్ చేస్తారనుకోండి, ఎక్స్ట్రాగా 4,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అంటే ప్రతి వాచ్ మీద మీకు 10,000 రూపాయలకు డిస్కౌంట్ వస్తుంది ఒక మీరు పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే. అంటే మీకు ఇది స్టార్టింగ్ 19,999 రూపాయలకే వస్తుంది. అదే మీరు క్లాసిక్ మోడల్ తీసుకోవాలనుకుంటే స్టార్టింగ్ 26,999 రూపాయలకి వస్తుంది, ఒకవేళ మీరు బ్యాంక్ ఆఫర్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ తీసుకుంటే. ఎలా ఉంది వాచ్ అండ్ ఎలా ఉంది మా వీడియో, కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. కొత్తగా ట్రై చేస్తాం, నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.